అంటే ఇష్టం కదా అని చెప్తున్నా. చూడండి ఎంత పొడి పొడిగా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీకు నేను మంచి వీడియో చేయబోతున్నాను. చాలామందికి ఆలుగడ్డ కూర అంటే చాలా ఇష్టం, ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టం. కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినలేక మళ్ళీ ఆలుగడ్డను వదులుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో తక్కువ ఆయిల్ వేసుకున్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా ఒక్క ముక్కకి ఒక్క ముక్క అతుక్కోకుండా మరి అలాగే గుజ్జుగా కూర కాకుండా చక్కగా మన అమ్మ వండిన రుచే రావాలి అని మంచిగా అనిపించే వాళ్ళకి ఈరోజు నేను ఒక మంచి వీడియో చేయబోతున్నాను. డెఫినెట్గా చూడండి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంత చిన్నగా కట్ చేసినా కానీ ఒక్క ముక్క కూడా అతుక్కోదు. ఇంత చిన్న కట్ చేసినా కానీ ఒక్క ముక్క కూడా అతుక్కోదు. సో ముందుగా వాటిని మనం కట్ చేసుకుందాం, చూద్దాం. అంతకంటే ముందు ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అది కామన్గా చెప్పేది. అండ్ అలాగే www.ydtv.in అని మా వెబ్సైట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. రేపు మేము ఏం పోస్ట్ పెట్టబోతున్నామో ఈరోజు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ నొక్కండి. అలాగే మా గురించి చాలా వివరాలు అక్కడ ఉంటాయి, తప్పకుండా తెలుసుకోండి. ఓకేనా అండి? అండ్ అలాగే ఇప్పుడు నేను వచ్చేసి ఇదిగోండి, నేను వచ్చేసి ఒక మూడు అంటే ఒక పావు కిలోకి ఎక్కువగా ఉంటాయండి, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఆలుగడ్డలు ఈ సైజ్ తీసుకున్నాను. పొటాటో, ఆలుగడ్డ అంటారు, పొటాటో అంటారు, ఈ విధంగా అంటారు కదా. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. చాలా సన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని చూపిస్తాను. మీకు ఛాలెంజ్గా చెప్తున్నాను నేను, ఎందుకంటే చాలామంది అంటే ఒకవేళ ఫ్రై అయితే నూనెలో వేయించి తీసి ఎల్లిపాయ కారం వేస్తారేమో అనుకోవచ్చేమో, అలా కాదండి. అలా కాకుండా రెగ్యులర్గా ఉండే కూర ప్రకారమే వండి మీకు చూపించబోతున్నాను. సో వీడియోని తప్పకుండా మొత్తం చూడండి. ఓకేనా? ఓకే, డన్. సరే సమా, ఎప్పుడైనా సరే ఆలుగడ్డను కట్ చేసినప్పుడు దాదాపుగా సమాన భాగాలుగా ఉండేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది కదా, ఇలా కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా ఒక ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మీకు ఎంత సన్నగా కట్ చేసుకుంటారో చూడండి. చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలండి, ఏం ప్రాబ్లం లేకుండా గుజ్జు గుజ్జుగా అవ్వకుండా మంచిగా అయిపోద్ది కూర. చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఎంత సన్నగా కింద పడింది. చేతిని టచ్, చేతిని కాదు, అది ఆలుని, ఆలుని టచ్, ఆలుని టచ్. ఒకసారి వచ్చిందా? రాలే 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 రాలే, ఇది వచ్చిందేమో. ఒక్క నిమిషం కదిలించుకు నేను చేస్తా. ఇంత సన్న ముక్క, మీరు ఇంకా సన్నగా కావాలనుకుంటే ఇంకా సన్నగా చేస్తా కావాలంటే. ఇంత సన్నగా అయితే దాదాపుగా మనం కట్ చేసుకోము. ఇంట్లో అయితే రెగ్యులర్ కొంచెం పెద్ద కట్ చేసుకుంటాం. చూడండి సన్నగా కట్ చేస్తున్నాను నేను, ఇంత సన్న ముక్కలు కూడా మీకు చూడండి. ఇంత సన్నగా ఉన్న ముక్కలకి దీనికి డిఫరెంట్ చూడండి. పెద్ద ముక్క అంటే ఈ సైజు. రెగ్యులర్ సైజ్ ఏంటంటే మనం ఇది కట్ చేసుకుంటాం రెగ్యులర్గా, రెగ్యులర్గా ఇలా కట్ చేసుకుంటాం, ఇలా కట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు నేను ఇవి ఇలా చేశాను అంటే చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో. సో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని అన్ని ముక్కల్ని ముక్కకు ముక్క కత్తుకొని ఫ్రై చేద్దాం. ముక్కలన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ చెప్తాం. రాజమ్మ, ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఇంత సన్నగా కట్ చేసుకున్నాను మొత్తం. ఓకే, ఇప్పుడు వీటిని ఇంత సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ కూర చేసేద్దాం. ఫ్రై ఫ్రై ఫ్రై. ఓకే అండి, ముందుగా మనం చట్టి గిన్నెని వెడల్పుగా ఉన్న వాటిని తీసుకోండి. ఇదంతా ఇలా తెల్లగా కనిపిస్తుంది, ఇది చాలా నీట్గానే ఉందండి. రాతండి కదా, కొంచెం అలానే ఉంటుంది. కొందరు రాతండి గిన్నెలో తినద్దు అంటున్నారు, బట్ కానీ చిన్నప్పటి నుంచి వాటిలోనే తింటున్నానండి, నాకైతే అలవాటే ఉంది. సో
దట్స్ ఇట్. నేను చెప్పే విధానాన్ని చిట్కాని పాటిస్తూ చెయ్యండి, డెఫినెట్గా మీకు పొడి పొడిలాడే ఆలుగడ్డ కూర వస్తుంది. ఆలుగడ్డ ఫ్రై. ఆయిల్ అండి, ఆయిల్ వచ్చేసి ఒక 2 పావులు ఆయిల్ తీసుకున్నాను అంతే. ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లో పోపు గింజలు యాడ్ చేసుకుందాం. తాలింపు గింజలు. తాలింపు గింజలు అంటే మీకు తెలుసు కదా, అంటే శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఉల్లిగడ్డ వేసుకున్నా పర్వాలేదండి, నేను ఉల్లిగడ్డ కూడా వేస్తాను చూడండి. మీరు ఉల్లిగడ్డ వద్దంటే ఉల్లిగడ్డ వద్దు, లేదంటే లేదు, మీ ఇష్టం. కానీ నేను ఉల్లిగడ్డ వేసుకున్నా కానీ పొడి పొడిగానే వస్తుంది. చాలామంది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయలేదు కాబట్టి పొడిగా వచ్చింది అంటారేమో, అందుకనే నేను ఉల్లిగడ్డ కూడా కోస్తున్నాను. మేము ఇప్పుడు వేస్తున్నాను. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఈ మగ్గుతూ ఉన్నాయి కదా, అందులో మీరు ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఆలుగడ్డ కూరకి ఎండుమిర్చి వేస్తే ఆ ఘాటు భలే ఉంటుందండి. సో మీరు అది మర్చిపోకుండా వేయండి. ఒక 2-3 అయినా. అండ్ అలాగే పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా మంచి రుచినిస్తాయి. నేను కట్ చేసుకొని ఇలాగ ఇలా కట్ చేసుకొని వేస్తాను నేను. అది కొంచెం పగిలిపో. ఇలా వేసుకున్నా పర్లేదు, అలా ఇలా వేసుకున్నా, ఇలా కట్ చేసుకుని వేసుకున్నా, కొన్ని ఇలా ఇలా వేస్తున్నా నేను. మీరు ఎలా అయినా పర్లేదు, ఇలా కూడా వేసుకోవచ్చు. దీనికి ఘాటు పెడదాం, ఎందుకంటే పగిలిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడే అసలైన పాత్ర ఏంటంటే, మీరు తాలింపులో 1 స్పూన్ ఉప్పు వేసుకోండి, అలాగే పసుపు కూడా వేసుకోండి. పసుపు వచ్చేసి 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నాను, చిన్న టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం నూనెని పర్ఫెక్ట్గా చుట్టూ అనుకుంటున్నా, ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఆలుగడ్డలు వేసేసుకుందాం. ఆలుగడ్డలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. గరిట గుర్తుపెట్టుకోండి, గరిట అట్లకాడ గరిట తీసుకోండి. ఈ ఉప్పు ఈ నూనె అంతా పట్టేలాగా చక్కగా ఇలా అనుకోండి. ఇప్పుడు మంట మీడియం కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టుకోకూడదు ఏండి, అస్సలు మూత పెట్టద్దు. మూత పెట్టారా కూర గోవింద. మూత పెడితే పలుకు పలుకుగా రాదు. మనం ఉప్పు కారాలు వేసిన తర్వాత ఆయిల్ మనకి కరెక్ట్గా సరిపోతుందండి. అంతే, ఇది తాలింపులో ఉప్పు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ గరిట చేసే మాయాది. మీరు వంపున్న తీసుకోకండి, గరిట చేసే మాయా ఏంటంటే ఇదే. మీ కళ్ళ ముందే నేను పాస్ చేయకుండా ఏ మాయ చేయకుండా చేస్తున్నానండి. ఓపిక ఉన్న వాళ్ళు తప్పకుండా పూర్తిగా చూడండి. ఇక్కడే నిలబడి ఉన్నాను, చేస్తున్నాను. అండ్ www.ydtv.in అని మా వెబ్సైట్ ఉంటుంది. తప్పకుండా మా వెబ్సైట్లో మంచి వీడియోస్ ముందు ఏవి రాయబోతున్నాయో, అలాగే
మంచి ఆర్టికల్స్ అలాగే మా గురించి చాలా విషయాలు మీకు అక్కడ తెలుసుకోవచ్చండి. సో డెఫినెట్గా మీరు ఒక్కసారి వెళ్ళి మా యొక్క ఛానల్ని మా యొక్క వెబ్సైట్ని తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నా పట్కారు ఎక్కడుంది? పట్కారు ఎస్ ఇక్కడుంది. సో మీరేం చేస్తారు అంటే కరివేపాకు, వెల్లుల్లిపాయ రెమ్మలు దగ్గర పెట్టుకోండి. వెల్లుల్లిపాయ రెమ్మలు ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను దీంట్లో పాజ్ కూడా చేయట్లేదండి. మీరు మధ్యలో ఏదో చేశారు, పాజ్ చేశారు కదా, వీడియో ఎడిటింగ్ అప్పుడు ఏమైనా చేశారేమో అనుకుంటారు కదా. ఏం చేయట్లేదమ్మా, కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆలుగడ్డ ఎంతమందికి ఫేవరెట్ ఉంటుందో కదండి, ఆలుగడ్డ అనేది చాలామందికి ఫేవరెట్. మీకు కూడా నిజంగానే ఇది ఫేవరెట్టా అయితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? అలాగే మా తెలంగాణలో పచ్చి పులుసు, ఆలుగడ్డ ఫ్రై చాలా ఇష్టంగా తింటాము. పచ్చి పులుసు అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎక్కువ చేసుకుంటాము. మరి మన ఆంధ్రాలో ఏ విధంగా ఎక్కువగా ఆలుగడ్డ కాంబినేషన్లు ఏం తింటారు అనేది చెప్పండి తప్పకుండా. అండ్ అలాగే కళాకారులకి రెండు ఇష్టమేనండి, ఆంధ్ర తెలంగాణ అంటున్నా అనుకోకండి, జస్ట్ వంట గురించి తెలుసుకోవడం మాత్రమే, అంతకుమించి ఏం లేదు. అలాగే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఎలా ఉంటే మీ ఇక్కడ ఇలా చేసుకుంటారు అని తెలిస్తే చెప్పండి, సరేనా? తెలుసుకోవడానికి అంతే, ఒక క్యూరియాసిటీ. ఇప్పుడు ఒకసారి మధ్య మధ్యలో చూసారా, నేను ఈ గరిటని ఇలా పెట్టి ఇలా అంటున్నా, ఇలాగే కొందరు పాపం చేస్తే ఆలుగడ్డ ముక్క కనపడకుండా గుజ్జు గుజ్జు అవుతుంది. అంటే వంట రానప్పుడు అదే మనకు తెలియదు కదా, మూత పెట్టేస్తాం. ఉప్పు అనేది ఉప్పు కారం లాస్ట్లో వేస్తాము. సో మూత పెట్టకుండా ఉంటేనే ఈ కూర పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, అసలు భలే మ్యాజిక్గా ఉంటుంది ఈ కూర. సునీత, త్రీ మ్యాంగో కారపొడి ఎక్కడుందో ఇవ్వవా కొంచెం. త్రీ మ్యాంగో ఏదమ్మా, ఇదా త్రీ మ్యాంగో ఇచ్చావా? ఓకే ఓకే, అదే తెలియలే నేను. దీంట్లో పచ్చడికి ఎక్కువగా శాతం ఉపయోగించే త్రీ మ్యాంగో కారపొడి ఉపయోగిస్తున్నాను, దానివల్ల రెడ్డిష్గా ఉంటుంది. కారం ఎక్కువ వేసుకున్నా కారం తక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అది చూడండి, మరొక్కసారి కలుపుకుంటున్నాను నేను. చూడండి ఇలాగ నాన్ స్టిక్లో కూడా కాకుండా మామూలుగా దాంట్లో చేస్తున్నాను చూడండి. సాధారణంగా ఆలు ఫ్రై లాంటివి చేసేటప్పుడు నాన్ స్టిక్ ఎక్కువగా వాడతారు, కానీ అలా నాన్ స్టిక్ అందరింట్లో పర్ఫెక్ట్గా ఉండడం లేదు. సో అందుకని నా లక్ ఏంటంటే నా ఛానల్ అంటే అందరు చూస్తారండి. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఇంట్లో అని మిడిల్ క్లాస్ హయ్యర్ క్లాస్ అని కాదు, అందరు చూస్తారు. నాకు చాలా సంతోషం, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు పాల్వంచకి వెళ్ళినప్పుడు తెలిసిందనమాట ఎవరెవరు నా ఛానల్ ఎక్కువగా అంటే ఎంత ఫ్యామిలీస్కి రీచ్ అయ్యాను నేను అని, ఎంత సంతోషం అనిపించిందో, చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. ఇది చాలా తొందరగానే అయిపోతుంది, అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా అవుతుంది కదా, ఈ టైంలో మీరు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి, ముక్క చక్కగా ఉడికిపోతుంది. సన్నగా కట్ చేస్తే ఏంటంటే ముక్క తొందరగా ఉడికిపోద్ది, చాలా అంటే చాలా తొందరగా అయిపోద్ది ముక్క. ఇలా ఉప్పు మధ్య వేయడం వల్ల ముక్కకు ముక్క అస్సలు అతుక్కోదు, మనకి జిగట అవ్వదు. ఈ గరిట ఆలుగడ్డ కూరకి గరిట చేసే మాయంటిదే.
మీకు కొంచెం సౌండ్ అటుగా వస్తుండొచ్చు, మేబీ మరి తప్పదు. ఇది ఎగిరిపోతుంది. ఇలా అంటూ ఉండాలి, ఎందుకంటే మనకి అడుగు అంటుకుంటూ ఉంటుంది కదా ఆలు కాబట్టి. ఇలా ఇలా అంటూ ఉండాలి, అది గమనించండి. నేను గరిటె కొట్టడానికి అతుకబోతున్నాను అంతేనండి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో కారపొడి వేద్దాం. రెగ్యులర్గా తేజాకారం, ఒకళ్ళు అడిగారు తేజాకారం అంటే ఏంటి అని. తేజాకారం అంటే ఏంటమ్మా, ఇక్కడ సన్నగా ఇగో ఈ సన్నగా ఉన్న మిరపకాయలు మొన్న మేము తోటకెళ్ళి కోసుకొచ్చాం, సన్నగా చాలా డార్క్ గ్రీన్తో ఇంతే ఉంటాయి, సన్నగా ఉంటాయి, అవి చాలా కారంగా ఉంటాయి, వాటిని మేము తేజా మిరపకాయలు అని అంటాం అన్నమాట. సో అది అది ఎలా పేరు వచ్చిందో నాకు తెలియదు, తేజా మిరపకాయలు అని అంటారు. సో అవి ఇక్కడ బాగా తెలంగాణ వైపు తేజా మిరపకాయలు అని అంటాం, మా సైడ్, అన్ని చోట్ల నాకు తెలియదు, మా ఖమ్మం సైడ్ అయితే అంటాం. అది ఒకరు అడిగారు. ఇప్పుడు కారపొడి వేస్తున్నాను చూడండి, ఈ కారం ఇది 3 మ్యాంగో పిక్కిల్ కారం, ఎక్కువగా స్పైసీనెస్ ఉండదు. ఇదేంటంటే మనకి తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అండ్ అలాగే సాల్ట్ ఇందాక 1 స్పూన్ మాత్రం వేసాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ని యాడ్ చేసుకుందాం, 1.5 స్పూన్ సరిపోద్ది. కొంచెం తేజా కారం వేస్తాను, అంటే అది అసలు కారం ఉండదు కాబట్టి ఈ కారం కొంచెం జోడాయిస్తే కొంచెం స్పైసీనెస్గా ఉండదు. డిఫరెంట్ తెలిసిందా ఇది రెడ్కి, దీనికి ఎంత డిఫరెంట్ ఉందా? అదేదో పసుపు వేసినట్టుగా ఉంది కొంచెం. మా తేజా కారం, తేజాకారం కూడా రెడ్గా ఉంటుంది, కొన్ని కొన్ని ఇట్లుంటాయి, మాది పాతకారం. ఓకే, ఇప్పుడు కలుపుకుందాం. చూడండి ఎలా ఉంది. అద్దరిపోయిందా కూర? ఇప్పుడు ఇందులో కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా నలిచి పెట్టుకున్నా నేను, ఈ వెల్లుల్లి రెమ్మలు చూస్తేనే నోరు ఊరిపోతుందండి, అంత కలర్ఫుల్గా ఉంది కూర చూడండి. నేను కలుపుతుంటాను. ముక్క మంచిగా ఉడికిపోయింది, డౌటే లేదు. ముక్క ముక్క ఉడికిందా? అప్పుడే ఉడికిందా అనుకోవచ్చు. సన్నగా మంట ఇట్టి పరిస్థితిలో నేను తగ్గించలేదు, సేమ్ అదే మీడియం. మాకు ఇటు పక్క స్టవ్ అతకపోతుంది, ఇదిగో ఇటు పక్క బాగా, ఎందుకో తెలియదు స్టవ్ మార్చాలి. ఆహా, కారం ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది పండగ, పండగే అసలు. చూసారా, మీ ముందేగా చేశాను నేను, ముక్కకి ముక్క అసలు చూడండి, ముక్కకు ముక్క అతుక్కోకుండా కారం వేసాం కాబట్టి గ్రేవీగా, అందుకే కూర కూర అంటున్నా, ఫ్రై ఫ్రై అంటున్నా. ఇలా చేయండి ఎవరైనా, ఎంత బాగుంటుందంటే అంత రుచిగా ఉంటుంది కూర. స్టవ్ తగ్గించొద్దు, మారిపోతుంది కదా అని ఈ ఘాటులోనే ఇలా తిప్పుకుంటూ. మీరు ఎన్నిసార్లు తిప్పినా ముద్దవ్వదు, ఎన్నిసార్లు తిప్పినా ముద్ద అనేది అవ్వదు. ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నా, ఒక్కసారి చూడ అమ్మా ఘాటు వచ్చిందండో, అదిరిపోయిందండి, ఇంకంతే చూడండి. ఎన్నిసార్లు కలిపా నేను ముక్కకు ముక్క, అసలు ఏమన్నా
కూరలాగా ముక్క అసలు గుజ్జు అవ్వకుండా ఎంత బాగుంది కదా. అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే సింపుల్, దగ్గర నుంచి చూపిస్తా. మళ్ళీ మొబైల్ ఆపకుండా కంటిన్యూస్గా చేశానండి. చూడండి, ఆ చుట్టూ ఉంది ముక్కకి కారము, ఉల్లిగడ్డ ఫ్లేవరు, ఉప్పు, కారం, ఈ ఫ్లేవర్స్ తప్పితే ఒక్క ముక్కకి ఒక్క ముక్క అసలు ఎట్టి పరిస్థితుల్లో అంటుకోలేదన్నమాట. ఇప్పుడు రైస్ అయ్యి ఉంటే మీకు చూపించామని రైస్లో కూడా కలుపుకొని చూద్దాం. ఉందేమో రైస్, ఉందేమో రైస్ ఉందా? సుందా, ఓకే చూసారా? ఇది కదా, ఇదిగోండి, ఇలా ఉండాలి కూర. మన ఇంట్లో పల్లెటూరులో చేసిన మాదిరిక అసలు. పల్లెటూరు అని ఎందుకంటే నాకు ఇష్టమే అంటున్నానండి, అంత ఇష్టం నాకు. అంటే సిటీలలో కూడా చేసుకుంటారు పల్లెటూరు వంట, సిటీలో చేయరా అనుకోకండి, అట్లా అనుకోకండి. అంటే కొందరికి అట్లా అంటే ఇష్టం కదా అని చెప్తున్నా. చూడండి ఎంత పొడి పొడిగా చూస్తే నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయా. ఇంత కూర వేసుకుంటే చాలు, అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఈ కూర. అన్నం కలుపుతుంటే అదిరిపోద్ది అంతే. ఓకేనా అండి, ఇప్పుడు నేను అన్నం కలిపి చూపిస్తా ఆగండి, మరి ఆపేస్తున్నా నేను. అంటే మళ్ళీ తర్వాత తీసి పెడతా, ఫోటోలు దింపుకుందామని. సో ఇంత అన్నం, వేడివేడి అన్నం రెడీగా ఉంది. ఓకే, వేడివేడి కూర చూడండి, వేడివేడి కూర రెడీగా ఉంది. ఒకసారి ఇలా తీసుకురా, కూర పెడతా ఇక్కడ, అటు సైడ్ పెట్టు ఇక్కడ ఉంచు. సో ఇప్పుడు ఒకసారి మనం కలిపి వీళ్ళకి, నువ్వు నేను కలుపుతావు, నువ్వు కలిపిన ఒక నిమిషం ఆగు, మరి ఒక్కసారి చేయగలకుండా. ఇక్కడ పెట్టేసే, కలిపి చూపించండి అన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా కలిపి చూపిస్తున్నాను నేను. చూసారా, చిన్న చిన్న ముక్కలు కూడా చూడండి, గుజ్జు అవ్వలేదు. ఇదిగోండి మీకు అన్నమాట ప్రకారం చూడండి, చిన్న చిన్న ముక్కలు కూడా మీకు చూపిస్తున్నాను. ఇంతే సింపుల్ ఆలుగడ్డ కూర అంటే అయ్యో గుజ్జు అయిపోద్ది, మా వారు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. కొందరు అంటారు ఎప్పుడు గుజ్జు అయిపోతుంది, ఎలా చేయాలి అని. ఇలా చేసుకోండి అమ్మా, అమోఘంగా ఉంటుంది రుచి. మీరంత కారం వేసారు కాబట్టి పొడి పొడిగా వచ్చిందేమంటారు, ఏం కారంకి దానికి సంబంధమే లేదు. నేను చెప్పిన ప్రక్రియలో చేయండి అమ్మా. మా నేహంతికి ఎంత ఇష్టమో అండి ఆలు. ఓకే సింతారా, పెట్టచ్చో అమ్మా. ఒక్క సారీ, నాకు ఈ చేత వీడియో తీసుకుంటూ బాగుందా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా, మిగతా పట్టుకో. కనిపిస్తుందా? బో కాలుతుంది, ఇటుపక్క బాగానే కాలుతుంది. చూడండి ముక్కలు, చూడండి ముక్కలు చూపిస్తాగండి, మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనుకోండి. నా ఆనందం ఒక పని చేస్తున్నప్పుడు కరెక్ట్ సక్సెస్ అవుతే. ఇప్పుడు ఈ మిరపకాయ పెట్టుకొని తినాలి, నాకు ఇష్టం మిరపకాయలు అంటే భలే ఇష్టం. బా ఉత్తి కూరని అద్దరిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి,
చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అన్నకి ముద్ద పెట్టేశాను ఇంకబట్ వన్గా ఆల్రెడీ టేస్ట్ చేసిందిలేండి చేసింది. నీకు మమ్మీ ఒకసారి ఫోటో తీసుకుంటాం. నువ్వు కాదమ్మా నీకు యోదక్క తీసావా? హాయ్ చెప్పు మమ్మీ అందరికి. బట్ నీకు బట్ మమ్మీ చెల్లెకి తినిపిస్తా. ఏమద్దు వీడియో వద్దులే బట్ ఆపేసే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. బంజే మమ్మీ బంజే.